బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ నటి హేమను కాపాడే ప్రయత్నాలు తెర వెనుక జరుగుతున్నాయా? హేమను అరెస్ట్ చేయవద్దని, విచారణ చేసి వదిలేయాలని ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారులకు ఆంధ్రప్రదేశ్ నేతల నుంచి ఫోన్ కాల్స్ వెళ్తున్నాయా అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. నటి హేమను ఈ ఇష్యూలో సేఫ్ జోన్లో ఉంచేలా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు తమపై ఒత్తిడి కూడా ఉందని పోలీస్ అధికారి పేర్కొనడం ఇందుకు బలం చేకూరుస్తోంది. రైట్, బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. నటి హేమను తప్పించేందుకు ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి కొంతమంది నేతలు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది. వీటికి ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలాగా తమపై ఒత్తిడి ఉందని బెంగళూరు పోలీసులు చెప్పడం కూడా కొంత కలకలం రేపుతోంది. ఓవరాల్గా ఇష్యూకి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రవితేజ అందిస్తారు. రవితేజ, నటి హేమను బెంగళూరు రేవ్ పార్టీ కేసు నుంచి తప్పించేందుకు ఆంధ్రప్రదేశ్ నేతలు కొందరు రంగంలోకి దిగారనేటటువంటి వార్తలు గుప్పమంటున్నాయి, డీటెయిల్స్ ఏంటి? బెంగళూరు రేవ్ పార్టీలో హేమ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన తర్వాత ఇప్పటి వరకు కొంత గ్యాప్ మధ్యలో దొరికింది. పోలీసులు నోటీసులు ఇవ్వడము, తను హాజరు కానంటూ, వైరస్ ఫీవర్ అంటూ కొంత డ్రాగ్ చేసుకుంటూ వెళ్తా ఉంటే పోలీసుల పైన ఒత్తిడి పెరుగుతా ఉంది. మొదటి నుంచి పోలీసులు ఏ రకంగా హేమ విషయంలో ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఒత్తిడి చేస్తారంటూ ముందుగానే బెంగళూరు పోలీసులు భావించారు. వారు అనుకున్న విధంగానే ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వివిధ పార్టీలకు చెందినటువంటి వారు హేమను ఈ కేసులో అరెస్ట్ చేయకండి, హేమను ఈ కేసులో తప్పించండి, హేమకు ఈ కేసుతో సంబంధం లేనట్టుగా వ్యవహరించండి అంటూ కూడా బెంగళూరు పోలీసుల పైన తీవ్ర ఒత్తిళ్లకు గురి చేస్తా ఉన్నారు రాజకీయ నాయకులు అనే ఒక ప్రచారం సాగుతా ఉంది. దీంతో పాటు బెంగళూరు రేవ్ పార్టీ జరిగినప్పుడు, పోలీసులు రైడ్స్ జరిగినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ మంత్రికి చెందినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి వాహనం అక్కడ లభ్యం అవడము, ఆ తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అతని ప్రధాన అనుచరుడు పూర్ణారెడ్డి ఈ వాహనాన్ని తీసుకొచ్చాడంటూ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడడంతో పూర్ణారెడ్డిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసి బెంగళూరు పోలీస్ స్టేషన్ తరలించి అతను విచారణ చేపడతా ఉన్నారు. ఇప్పుడు అదే పార్టీకి చెందినటువంటి వారు పూర్ణారెడ్డి కోసం ఫోన్ చేస్తా ఉన్నారా? పూర్ణారెడ్డి పేరు చెప్పి హేమని వదిలేయాలి, హేమని ఈ కేసులో ఉండకూడదు, హేమకు ఈ కేసుకి సంబంధం లేనట్టుగా చేయండి అనే వ్యవహారం పైన తరచుగా పోలీసులోకి టచ్లోకి వెళ్తా ఉన్నారు అనే దానిపై మాత్రం బెంగళూరు పోలీసులు దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే బెంగళూరు పోలీసులు కూడా హేమ విషయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి విపరీతమైనటువంటి రాజకీయ నాయకుల యొక్క కాల్స్ వస్తా ఉన్నాయి. ఒకరు తమ కులానికి చెందినటువంటి వారని, తమ నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి అని, తమ ఆంధ్రప్రదేశ్ ఓటర్ అంటూ కూడా రకరకాలుగా వివిధ రూపంలో కూడా పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు నేరుగా ఫోన్ చేసి హేమ విషయంలో తీవ్రంగా పోలీసుల పైన ఒత్తిడి తీసుకొచ్చి ఏదో రకంగా హేమని ఈ కేసు నుంచి బయటపడేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎందుకు ఈ స్థాయిలో నేరుగా పోలీసులకే ఫోన్ చేసి హేమను తప్పించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు? హేమకు వారు గల ఉన్నటువంటి సంబంధాలు ఏంటి? నిజంగానే నియోజకవర్గానికి చెందినటువంటి ఓటర్ అన్నా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి ఆడబిడ్డ అన్నా, ఏ హ్యూమన్ యాంగిల్ గ్రౌండ్స్ లో వీరు తరచుగా బెంగళూరు పోలీసుల పైన ఒత్తిడి తీసుకొచ్చి హేమను వదిలేయాలని ఈ రకంగా ప్రెషర్ పెడతా ఉన్నారనే దానిపై కూడా తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఇంకొన్ని రోజులు కేసు ఈ రకంగానే డ్రాగ్ చేసినా, మధ్యలో ఏదైనా గ్యాప్ వచ్చినా ఖచ్చితంగా హేమకు సంబంధించినటువంటి కేసు విషయంలో నేరుగా రాజకీయ నాయకులే వెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చొని హేమను విడిపించేటువంటి సిచ్యువేషన్ కి చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. వారం కాకముందుకే వివిధ పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు నేరుగా ఫోన్ చేసి హేమను వదిలేయాలంటూ కూడా అధికార బలాన్ని ఉపయోగించుకుని పోలీసుల పైన ప్రెషర్ తీసుకొస్తా ఉన్నారు. ఇంకా 2-3 రోజులు గడిస్తే నేరుగా నాయకులే వెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చొని హేమకు స్టేషన్ బెయిల్ ఇవ్వాలి, హేమకు సెక్యూరిటీగా మేము ఇస్తాము, హేమకు డాక్యుమెంట్స్ అన్ని కూడా మేము ప్రొవైడ్ చేయగలుగుతామంటూ కూడా నేరుగా వెళ్లి రాజకీయ నాయకులే కూర్చొని హేమ కోసం వాళ్ళు పోరాటం చేసి హేమను విడిపించేదాకా వాళ్ళు అక్కడి నుంచి వచ్చేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎందుకు ఇంత హేమ కోసం శ్రమిస్తా ఉన్నారు, తాపత్రయపడతా ఉన్నారు, ఎందుకు బెంగళూరు పోలీసులపై ఇంత ప్రెషర్ తీసుకొస్తా ఉన్నారు అనే దానిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. అరెస్టు చేయొద్దు అంటూ, విచారణ చేసి వదిలేయాలంటూ కూడా
ఇన్వెస్టిగేషన్ అధికారులకు ఏపీ నేతల నుంచి ఎక్కువగా ఈ కాల్స్ వెళ్తున్నట్టుగా కూడా బెంగళూరు పోలీసులు చెప్తా ఉన్నారు. నటి హేమను ఇష్యూలో సేఫ్ జోన్ లో ఉంచేలా మాత్రం రాజకీయ నాయకులు తీవ్ర ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. ఎందుకంటే అయితే రవితేజ, ఈ వ్యవహారంలో హేమను ఇంకా అదుపులోకి తీసుకోకపోవడం కూడా కొంత అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి కదా. ఈ కేసుకు సంబంధించి చాలా మంది మీద కేసులు నమోదు చేశారు. ఇక హేమకు చేసినటువంటి టెస్ట్ లో కూడా డ్రగ్ తీసుకున్న అన్నదానికి పాజిటివ్ గా వచ్చిందంటూ కూడా వార్తలు విపరీతంగా సర్క్యులేట్ అయినటువంటి పరిస్థితి. ఒక పక్క టెస్ట్ లో పాజిటివ్ వచ్చినా కూడా కేవలం నోటీసులు ఇచ్చదలేయడం, ఆ నోటీసులకేమో హేమ తాను ఇప్పుడు హాజరు కాలేను అంటూ కూడా చెప్తూ ఉండడం, ఇంకా హేమ అరెస్ట్ చేయడానికి ఎక్కువగా ఫోకస్ చేయకపోవడం, ఇదంతా ఏ రకంగా చూడాలి? హేమని ఒకవేళ బెంగళూరు పోలీసులు నిజంగానే విచారణ పేరుతో సిసిబి కార్యాలయానికి పిలిపించి విచారణ చేపడితే దాంట్లో వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందినటువంటి మినిస్టర్ పాత్ర కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కాకాని గోవర్ధన్ రెడ్డి వాహనం అక్కడ ఎందుకుంది, ఈ పూర్ణారెడ్డి మంత్రికి చెందినటువంటి ప్రధాన అనుచరుడు అక్కడ ఎందుకు చేరుకున్నాడు, చాలా మంది ఇది వైఎస్ఆర్ సిపి పార్టీ ఏర్పాటు చేసినటువంటి అధికారిక రేవ్ పార్టీ అనే ఒక ప్రచారం సాగుతా ఉంది. అందుకోసమే మంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తే నేరుగా తన వాహనాన్ని పంపి తన అనుచరులను పంపి ఈ ఈవెంట్ కండక్ట్ చేశాడనే దానిపై మాత్రం తీవ్ర స్థాయిలో ప్రచారం జరుగుతా ఉంది. ఒకవేళ హేమని క్వశ్చన్ చేస్తే ఆ మంత్రే నిజంగా హేమతో డీల్ కుదిర్చుకొని హేమని రేవ్ పార్టీకి పంపించి తనకు రెమ్యునరేషన్ ఇస్తా అంటూ కూడా ఏ రకమైనటువంటి కన్వర్సేషన్స్ ఏదైనా జరిపాడా అనే వాస్తవాలు కూడా బెంగళూరు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. హేమను వెళ్ళనివ్వకుండా, హేమ అక్కడికి వెళ్లకుండా టీమ్ ని అక్కడికి పంపి హేమని ఎలాగైనా ఈ కేసులో కాపాడాలి, రక్షించాలి, హేమ బెంగళూరు పోలీసుల ముందు నోరిప్పితే అనేక మంది పార్టీలకు చెందినటువంటి రాజకీయ నాయకుల పేర్లు తెరపైకి వస్తాయి. రీసెంట్ గా రేవ్ పార్టీ నిర్వహించినటువంటి ప్రముఖుల పేర్లు కూడా బయటకు వస్తాయి. కాబట్టి హేమతో అనేక వ్యక్తులకు సత్సంబంధాలు ఉన్నాయి. వారి పేర్లు బయటికి రాకుండా మాత్రం రాజకీయ నాయకులు తీవ్రంగా హేమను బయటికి రానివ్వకుండా పోలీసుల పైన ఒత్తిడి తీసుకొస్తూ అరెస్ట్ చేయకుండా కేవలం విచారణ చేసి వదిలేసే విధంగా మాత్రం ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. యువరా నాయకులు ఏ పార్టీకి చెందినటువంటి వారు ఎందుకు తరచుగా బెంగళూరు పోలీసుల పైన ఎంత ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు, హేమని కాపాడడం గల కారణాలు ఏంటి, హేమను నోరు తెరిస్తే ఎంతమంది రాజకీయ నాయకుల యొక్క భవిష్యత్తు బయటపడుతుంది, ఎవరెవరు హేమతో ఇన్ని రోజుల పాటు ఇవన్నీ చేయించారనే దానిపై కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏదేమైనా బెంగళూరు పోలీసులు హేమ ఖచ్చితంగా పోలీసుల ముందు హాజరయ్యి వివరణ ఇవ్వాల్సిందే అనేది మాత్రం పట్టుబడతా ఉన్నారు. హేమని పంపియము, పంపించకుండా చేసేది ఏముంది, మీరు తీరా మేము కోర్టు ద్వారా హేమను రిలాక్సేషన్ తీసుకుంటామనే కోణంలో మాత్రం కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నట్టుగా తెలుస్తోంది. బెంగళూరు రేవ్ పార్టీ ఎపిసోడ్ అనేక మలుపులు తిరుగుతా ఉంది. రాజకీయ నాయకుల యొక్క కలరింగ్ కూడా దీంట్లో బయటపడతా ఉంది. వారి పాత్రపై కూడా పోలీసులకు అనుమానాలు ఉన్నాయి. అధికార పార్టీకి చెందినటువంటి మంత్రి వాహనం ఇక్కడ ఉండడము, దాంట్లో పాస్పోర్ట్ ఉన్నట్టుగా కూడా పోలీసులు దాన్ని అనౌన్స్ చేయడము, ఈ ఇప్పుడు హేమ వెళ్లకుండా రకరకాల కొన్ని సాకులు కొన్ని కారణాలు చూపుతూ దీన్ని డ్రాగ్ చేసుకుంటూ వస్తా ఉన్నారంటే ఏదో చేయబోతా ఉన్నారు రాజకీయ నాయకులు. హేమని కాపాడేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అనే ఒక ప్రచారం అయితే ఇంకా కొనసాగుతుంది శివ. ఓకే ఓకే రవితేజ, థ్యాంక్ యూ.